చూడండి మెడస్ ముందుగా సో వారం బఫెట్ గారి ఒపీనియన్ ఏంటి డెరివేటివ్స్ గురించి సో మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి ఆ విషయం గురించి చూసే ముందు ఐసిఐసి సెక్యూరిటీ సంబంధించిన క్యూ ఫోర్ ఇన్నింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ త్రీ ట్వంటీ నైన్ క్రోర్స్ సో మనకి ఇయర్ కంపారిజన్ అంటే సో ప్రీవియస్ ఇయర్ ఇదే కంపేర్ చేస్తే సో మనకి ఆల్మోస్ట్ ఏంటంటే డబుల్ అయింది సో మంచిది సో అలాగే రెవెన్యూ పెరిగింది చూడండి ఇయర్ కంపారిజన్ సో అంటే గ్రోత్ ఉందనే విషయం అర్థమవుతుంది సో మనకి చూడండి ఐసిఐసి సెక్యూరిటీస్ అంటే సో వాళ్ళ బిజినెస్ తెలిసిందే కదా సో బ్రోకింగ్ అయితే సో మన లాస్ట్ ఇయర్ ఎక్కువ డిమాట్స్ ఓపెన్ అవ్వటం అలాగే సో ఐసిఐసి సెక్యూరిటీస్ కూడా మనకి టాప్ ఫైవ్ సో బ్రోకింగ్ కంపెనీస్లో టాప్ ఫైవ్ లిస్ట్లో ఇది కూడా ఉంటుంది సో ఏదైనా కానీ ఓవరాల్గా గ్రోత్ అనేది కనిపించింది ఎక్కువ డిమాట్స్ అకౌంట్ ఓపెన్ అవ్వటం ఏదైనా కానీ ఓవరాల్గా స్టాక్ మార్కెట్ మీద ఎక్కువ మంది ఆసక్తి చూపించటం సో కోవిడ్ వల్ల సో దానివల్ల గ్రోత్ అనేది కనిపించిందని చెప్పి మనం చెప్పచ్చు అయితే ఒక్కసారి మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే సో చార్ట్లో లెవెల్స్ ఏం చెప్తున్నాయో చూడాలి అయితే ఎప్పుడున్నా మార్కెట్ కండిషన్స్కి నేను స్టాక్స్ని ఇన్వెస్ట్ చేయట్లేదు ఫాలింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను అందువల్ల కొంచెం సో ముందుకెళ్ళినాక చూద్దాం సో ఐసిఐసి సెక్యూరిటీస్ని ఎక్కడ కొనొచ్చు అని కొంచెం మనం అనుకున్నట్లు కరెక్షన్ వస్తే కనుక మనం చూద్దాం చూడండి నిఫ్టీ యొక్క చార్ట్ మనం చూస్తే కనుక సో మనకి ఇక్కడ ఉన్న లెవెల్స్ అనేవి సో చాలా దూరంగా ఉన్నాయని చెప్పచ్చు సో మనకి స్పీడ్గా కిందకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడున్న చార్ట్కి అయితే కనుక సో మనకి ఓవరాల్గా ట్రెండ్ అంటే స్వింగ్ ఏం చెప్తుంది అని అంటే సో కరెక్షన్ అని చెప్పి మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా సో సేమ్ వ్యూ అంటాను అయితే గ్లోబల్ క్యూస్ ఏదన్నా మారి బౌన్స్ వచ్చినా అది టెంపరీ వన్ ఆర్ టూ డేస్ బౌన్సే కానీ ఓవరాల్కి అయితే కనుక కిందకి వెళ్ళే అవకాశాలే కనిపిస్తున్నాయి సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట సో ఏదైనా మనకి సో మనకి గ్యాప్ డౌన్ అయితే గ్లోబల్ క్యూస్ బాగోక గ్యాప్ డౌన్ అయితే కనుక భయ ఆపర్చునిటీ చూడాలి సో మనం అది ఎక్కడ దాకా కిందకి వెళ్తుందో చూసి ఎక్కడ టర్నింగ్ రివర్స్ అవుతుందో సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడమంటాను సో రేపు మార్నింగ్ అప్డేట్ చేస్తాను సెలవులు ఒకవేళ మనకి ర్యాలీ వస్తే కనుక ఫోర్టీన్ థౌజండ్ త్రీ ఎయిటీ ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఈ లెవెల్లో షార్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు రన్నింగ్ క్యాండిల్స్ అనేవి ఖచ్చితంగా చూడాల్సిందే ఎందుకంటే సో లెవెల్స్ ఏమీ ప్రజెంట్ లేవు కాబట్టి డైనమిక్ లెవెల్స్ మనం క్రియేట్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే సో ఓవరాల్గా మార్కెట్స్ అయితే కనుక డౌన్కి వెళ్తాయి సో ఆ విషయం అర్థమవుతుంది త్వరలోనే ఫోర్టీన్ థౌజండ్ని బ్రేక్ చేసి థర్టీన్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ సిక్స్ థర్టీన్ థౌజండ్ వన్ నాట్ ఫోర్ ఈ లెవెల్కి రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట సో మనం ఇంత దూరమైన లెవెల్ ఇచ్చాం కదా గ్యారంటీగా వెళ్తుంది అని చెప్పేసి ఇక్కడ ఫ్యూచర్స్లో సెల్ చేశాను లేదా పీస్ తీసుకున్నాను అని చెప్పి సో చెప్పదు ఎందుకని అంటే నేనే చేయట్లేదు ఆ ట్రేడ్స్ సో షార్ట్ సెల్ అనేది ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో రిస్క్ ఎందుకంటే సడన్గా రివర్స్ అవుతూ ఉంటాయి సో పడితే భయ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు అనమాట ఈ లెవెల్కి వస్తే కనుక బై ఆపర్చునిటీ కోసం చూడొచ్చు ఈ మధ్యలో మనకి ఇంటర్మీడియట్ లెవెల్స్ ఏదైనా ఫామ్ అయితే ఆ లెవెల్ని బట్టి కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఓవరాల్గా థర్టీన్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ సిక్స్ థర్టీన్ థౌసండ్ వన్ నాట్ ఫోర్ సో సమీప భవిష్యత్తులోనే అంటే మేబీ వన్ ఆర్ టూ వీక్స్లో సో అక్కడికి రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సో మరొకసారి చెప్తున్నాను వాటిని బేస్ చేసుకొని ట్రేడ్స్ తీసుకోవద్దు రైట్ సో సడన్గా మార్కెట్స్ రివర్స్ కూడా అవుతూ ఉంటాయి కదా సో అనమాట సో అది ఫ్రెండ్స్ నిఫ్టీకి సంబంధించిన అవసరం చూడండి ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ గురించి సో బ్యాంక్ నిఫ్టీ గురించి చూస్తే సో సేమ్ సో అక్కడ కూడా ఏంటంటే మనకి లెవెల్ మనం ఏదైతే గతంలో అనుకున్నామో థర్టీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ట్వంటీ నైన్ థౌజండ్ సెవెన్ అన్న ఆ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్లో మల్టిపుల్ హిట్స్ ఆల్రెడీ పడ్డాయి సో మల్టిపుల్ హిట్స్ పడ్డాయి అని అంటే సో లెవెల్ బ్రేక్ అవ్వబోతుంది సో అనే విషయం అర్థమవుతుంది అనమాట ఆల్రెడీ జోన్ వీక్ అయిపోయింది సో రెడీ టు బ్రేక్ అని చెప్పి చెప్పచ్చు సో ఆ లెవెల్ బ్రేక్ అయితే సో మనం లెవెల్ని ఐడెంటిఫై చేయడానికి కూడా దగ్గరలో లేదు సో కాబట్టి ఏంటంటే రన్నింగ్ క్యాండిల్స్ చూడాల్సి వస్తుంది అనమాట సో ఎంటీ స్పేస్ కనిపిస్తుంది కాబట్టి అందుకనే సో గ్లోబల్ కరెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో గ్లోబల్ కరెక్షన్స్లో మనకి వీక్నెస్ ఉన్నా లేకపోయినా మన మార్కెట్ అయితే కనుక సో మనకి ఫాల్స్ అనేవి కంటిన్యూ అవుతాయి అనమాట స్వింగ్ అనేది కంటిన్యూ అవుతుంది సో వన్ ఆర్ టూ డేస్ అప్ వస్తుంది సో డౌన్కి వెళ్తూ ఉంటాయి సో స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా కంటిన్యూగా డౌన్కి వెళ్ళడం కంటిన్యూగా అప్ వెళ్ళడం అనేది జరగదు కదా సో కాబట్టి నేనేమంటానంటే సో ట్వంటీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఈ లెవెల్ కూడా ఏంటంటే త్వరలో బ్రీచ్ అవుతుంది సో డైనమిక్ కంట్రీస్ చూడాలి కాబట్టి రన్నింగ్ మార్కెట్లో ఏదైనా లెవెల్స్ ఉంటే సో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది వెయిట్ చేయండి స్టూడెంట్ ఫ్రెండ్స్ ఆప్షన్ చేయను అంటే ఏంటి సో ఆప్షన్ చేయని వల్ల బెనిఫిట్ ఏంటి సో ఎక్కువ మందికి తెలిసిన విషయమే సో అయితే బిగినర్స్కి తెలియకపోవచ్చు సో ఆప్షన్ చేయను అంటే ముందు ఆప్షన్స్ గురించి తెలిసి ఉండాలి సో ఆప్షన్స్ గురించి తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది నేను చెప్పే విషయం సో ఆప్షన్స్లో మనకి స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది కదా సో ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాంట్రాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి సో అప్పుడు చూడండి మనం ఆప్షన్ బై చేసాం అనుకోండి సో సిఈ కాల్ ఆప్షన్ బై చేసాం అనుకోండి సో అవతల నుంచి ఇంకో పర్సన్ ఎవరికి సెల్ చేయాలి కదా సో మనం బై సవతల ఒకళ్ళు సెల్ చేశారు అంటే ఒక కాంట్రాక్ట్ అంటారు దాన్ని సో అట్లా టెన్ కాంట్రాక్ట్స్ జరిగాయి అనుకోండి సో మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం అట్లా ఏంటంటే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎక్కువ ఉంది అని తెలుసుకోవడమే సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం సో దీన్ని బేస్ చేసుకొని సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది డిఫైన్ చేస్తూ ఉంటారు సో మనం సో జాగ్రత్తగా చూస్తే ఏ స్ట్రైక్ ప్రైజ్లో పుట్ట ఆప్షన్స్ మనకి ఆ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అట్లా సో ఫోర్టీన్ థౌజండ్ దగ్గర ఎక్కువ ఉంది సో ఫోర్టీన్ థౌసండ్ దగ్గర ఎక్కువ ఉంది అలాగే ఏ ఆప్షన్కి మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అని మనం అబ్జర్వ్ చేస్తే ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఉందన్నమాట అందువల్ల సో ఎక్కువ మంది ఏమనుకుంటారంటే ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ని రెసిస్టెన్స్ అని అలాగే ఫోర్టీన్ థౌజండ్ని సపోర్ట్ అని చెప్పి అనుకుంటారు సో ఫోర్టీన్ థౌజండ్ కూడా బ్రేక్ అవుతుంది సో ఆ విషయం తెలుస్తుంది మీకు కూడా త్వరలోనే అయితే సో మరి ఆప్షన్ చేయిన్ని బేస్ చేసుకొని ఎలా చెప్తారంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాంట్రాక్ట్లు ఎక్కువ ఉన్నాయని అంటే బ్యాంక్స్ ఎక్కువ మంది అంటే బ్యాంకర్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళు సో ఆప్షన్స్ని సెల్ చేస్తారు కదా అంటే ఆప్షన్స్ని రైట్ చేస్తారు కదా సో అందువల్ల సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అని అనుకుంటారు సో కాబట్టి ఇది సపోర్ట్ అని సో ఫోర్టీన్ కన్నా దిగదని అట్లాగే ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర కాల ఆప్షన్స్కి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అని అంటే సో ఫోర్టీన్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర మనకి రిజిస్టర్ చెప్పని చెప్పి అనుకుంటారనమాట సో కానీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సో మార్కెట్లో అవి ఏంటంటే మనకి మారిపోతూ ఉంటాయి సో రన్నింగ్ మార్కెట్లో మారిపోతూ ఉంటాయి మనకి సపోజ్ రేపు మార్కెట్లో ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ అయిపోయింది అనుకోండి రేపు మార్కెట్లోనే ఫోర్టీన్ థౌసండ్ కన్నా కిందకి వెళ్ళిపోయింది అనుకోండి నిఫ్టీ సో ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా కిందకి వెళ్ళిపోతుంది థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కో థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అంటే నీరెస్ట్ వాల్యూకి వెళ్ళిపోతుంది లేదా రేపు పొద్దున సడన్గా గుడ్ న్యూస్ వచ్చి మార్కెట్లో ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ అప్ అయింది అనుకోండి సో ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎగ్గరైన ఓపెన్ ఇంట్రెస్ట్ కాస్తా ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కో అలా వెళ్ళిపోతుంది సో అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఏం జరిగిందో చెప్తుంది తప్ప ఏం జరగబోతుందో మనకి చెప్పదనమాట సో అవి మారిపోతూ ఉంటాయి సో అందువల్ల ఏంటంటే వాటితో పాటు మనం మారిపోతే మన పొజిషన్స్ అన్నీ కూడా లాస్ అయిపోతాము కాబట్టి ఇప్పుడున్న మార్కెట్కి తగ్గట్టుగా అవి ఉంటాయి సో సేమ్ థింగ్స్ ఇక్కడ ఫోర్టీన్ థౌసండ్ దగ్గర పుట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి పుట్స్ సెల్ చేశారు అనుకోవడం కరెక్ట్ కాదు ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే బై సెల్ని కలిపి ఉంటుంది సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ కానీ సో లేకపోతే బిగ్ ప్లేయర్స్ కానీ అంటే జేబి మోర్గన్ స్టాన్లీ ఎట్లాంటి వాళ్ళు ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ ఎట్లాంటి వాళ్ళు సో ఖచ్చితంగా సో సెల్ చేశారు అని చెప్పడానికి మన దగ్గర ఏ ఇన్ఫర్మేషను లేదు సో కాబట్టి వీళ్ళు బై చేసి ఉండొచ్చు సెల్ చేసి ఉండొచ్చు అలాగే వాళ్ళు ఏ మినిట్లో బై చేశారు ఏ మినిట్లో క్లోజ్ చేస్తారనే విషయం ఆ ఇన్ఫర్మేషన్ ఉండదు అట్లాగే మరి రిమైనింగ్ కాంట్రాక్ట్స్ దగ్గర కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది సో మరి అవి ఎవరు చేస్తున్నారు సో ఆ విషయాలు సో జాగ్రత్తగా ఇలా ఆలోచిస్తే మీరు కనుక ఒక సో త్రీ టు సిక్స్ మంత్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక మీకు అర్థం అవుతుంది మార్కెట్తో పాటు అవి మారిపోతూ ఉంటాయని చెప్పేసి సో కాబట్టి పైకి వెళ్ళినప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ పైకి మూవ్ అవుతూ ఉంటుంది కిందకి వెళ్ళినప్పుడు కిందకు మూవ్ అవుతూ ఉంటుంది సో రౌండ్ నెంబర్ దగ్గర ఎక్కువ జనరల్గా ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుందన్నమాట సో ఫోర్టీన్ థౌసండ్ అనేది రౌండ్ నెంబర్ కదా సో కానీ బ్యాంక్స్ ఏం చేస్తారంటే ఫోర్టీన్ థౌసండ్ దిగినాక వాళ్ళ పొజిషన్స్ ఏదైనా ఉంటే అంటే కవర్ చేయాలంటే అక్కడ బై చేస్తారు రైట్ సో మనం ఏమనుకుంటాం జనరల్గా రేటిల్ పీపుల్ ఫోర్టీన్ థౌసండ్ అనేది రౌండ్ నెంబర్ అనుకుంటారు రౌండ్ నెంబర్ని బట్టి సపోర్ట్ రిస్టెన్స్ అనేది చెప్పకూడదు ఎందుకంటే ఫోర్టీన్ థౌసండ్కి ఎంత వాల్యూ ఉందో ఫోర్టీన్ థౌజండ్ హండ్రెడ్కి అంతే వాల్యూ ఫోర్టీన్ థౌజండ్ టూకి అంతే వాల్యూ ఫోర్టీన్ థౌసండ్ టెన్కి అంతే వాల్యూ ఉంటుంది సో కాబట్టి కరెక్ట్గా ఫోర్టీన్ థౌసండ్ దగ్గర రిటైల్ పీపుల్ చేస్తూ ఉంటారు సో మనకి అది పడదు అది పడితే కనుక సెల్ ఆఫ్ అని సో ఆ నెంబర్కి వాల్యూ ఉండదు రైట్ సో ఇది మీ అబ్జర్వేషన్తో తెలిస్తే ఇంకా బెటర్గా తెలుసుకుంటారనేది నేను చెప్తాను ఏదైనా కానీ ఇప్పుడు నేను చెప్పిన థింగ్స్ అంతా కూడా నా అబ్జర్వేషన్ నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు మరి వారం బఫెట్ గారి వ్యూ ఏంటి అంటే సో డెరివేటివ్స్ మీద ఫీచర్స్ కానీ ఆప్షన్స్ కానీ సో తను ఏం చెప్తారంటే మాస్ డిస్ట్రక్షన్ అంటే ఒకేసారి కొలాబ్స్ అయిపోతాం ఒకేసారి రోడ్డు మీద తీసుకొచ్చేస్తే ఇవి అని చెప్పేసి తను ఇన్వెస్టర్స్కి గైడ్ చేయటం సో మనందరికీ తెలిసిన విషయమే కదా సో ఎక్కువ మంది బిజినెస్కి తెలియకపోవచ్చు సో రైట్ కాబట్టి సో తనే అంత కామెంట్ చేశారంటే మనం అర్థం చేసుకోవాలి అలా అని మీరు బఫెట్ గారి కంపెనీ ఆప్షన్స్ ట్రేడ్ చేయరా అంటే చేస్తారు సో మనకి ఈవెస్ట్ ఏంటంటే ఇయర్లీ కాంట్రాక్ట్స్ కూడా ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ బాగా క్రాష్ అయినప్పుడు పుట్స్ రైడ్ చేస్తూ ఉంటారు రైట్ అది వేరే విషయం సో మనకి ఇయర్లీ కాంట్రాక్ట్స్ లేవు కదా సో వీక్లీ ఆప్షన్స్ వచ్చే మనకి అంటే ఇంతకుముందు మంత్లీ ఆప్షన్స్ మాత్రమే ఉండేవి వీక్లీ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఇంకా హెవీగా లాస్ అవుతూ ఉన్నారు సో బ్రోకింగ్ కంపెనీస్ బెనిఫిట్ అవుతున్నాయి తప్ప సో ఇన్వెస్టర్స్ అంటే ట్రేడర్స్ బాగా లూజ్ అవుతున్నారని చెప్పి చెప్పచ్చు అది ఫ్రెండ్స్ మన డెరివేటివ్స్ మీద మా వారు బఫెట్ గారి ఒపీనియన్ అలాగే సో చాలామంది ఒపీనియన్ కూడా అదే సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక బాగా స్టాక్ మార్కెట్లో సంపాదించిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయమనే చెప్తారనమాట రైట్ సో అయితే మనం చూస్తుంటాం సోషల్ మీడియాలో టీవీలో చూస్తుంటాం కదా ఈ ఆప్షన్ అని ఆ ఆప్షన్ అని చెప్పి అని సో మనకి ఏ స్ట్రాటజీ చెప్పిన వాళ్ళు మనతో పాటు సో ఈ స్ట్రాటజీ ఇలా వర్క్ చేస్తుంది కాబట్టి నేను ఈ వీక్ ఇది బై చేస్తున్నానని సో ఈ వీక్ ఇలా సెల్ చేస్తున్నానని చెప్పి మనకు ముందుగా అడ్వాన్స్గా తెలియపరచరు అలాగే మనకి సపోర్ట్ బ్రేక్ అవుట్ చెప్పేవాళ్ళు కూడా సో అయిపోయిన తర్వాత ఈ అవుట్ ఇలా వచ్చింది కాబట్టి ఇక్కడ బై చేస్తే ప్రాఫిట్ వచ్చిందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది తప్ప ఎక్కడ కూడా అడ్వాన్స్గా ఇక్కడ బై చేస్తున్నాము ఇక్కడ సెల్ చేస్తాము మనకి ఇలా ప్రాఫిట్ అయితే ఎలా లాస్ అయితే ఎలా అనే ఇన్ఫర్మేషన్ మనకి సో ఎంత పెద్ద సోషల్ మీడియాలో కూడా సో జనరల్గా కనిపించదు అలా కనిపిస్తే సక్సెస్ రేట్ ఏంటో కూడా మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే కదా సో ఏదైనా కానీ ఈ కామెంట్స్ అంతా కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఎందుకనంటే బిగినర్సు సో ఏంటంటే ప్రైమరీ ఇన్కమ్ని వదిలేసి కూడా సంపాదించుకోవాలని చెప్పి వస్తూ ఉంటారు సో ప్రైమరీ ఇన్కమ్ని ఎప్పుడు కూడా వదిలేద్దు ప్రైమరీ ఇన్కమ్ని వదిలేసి స్టాక్ మార్కెట్లో సంపాదించాలి అనుకుంటే రెండు విధాలుగా నష్టపోతారు ప్రైమరీ ఇన్కమ్ అడు తిరిగిపోయింది సో ఇక్కడ మీ ప్రైమరీ ఇన్కమ్ ద్వారా వచ్చిన సేవింగ్స్ కూడా వ్యా అయిపోతాయి కాబట్టి రెండు విధాలుగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో కాబట్టి జాగ్రత్త అంటాను ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వమంటాను సో సెకండ్ ప్రియారిటీ సేవింగ్ ట్రేడ్స్ సో రేర్గా ఎప్పుడన్నా ఇంట్రాడే అని చెప్పి చెప్తాను మీకు ఇచ్చే లెవెల్స్ కూడా ప్రొడక్ట్ చేయడానికి సో ఎక్కువ మంది చేస్తున్నారు ఉద్దన్నం చేస్తున్నారు ఉద్దరణ కూడా చేస్తున్నారు కాబట్టి సో ప్రొడక్ట్ చేయడానికి లెవెల్స్ చూస్తున్నాం తప్ప సో డైలీ ఇంట్రాడే చేస్తే త్రీ మంత్స్లో మన అకౌంట్లో ఉన్న మనీ అంతా కూడా సో బయటికి వెళ్ళిపో పోతాయి అందులో సో ఏమాత్రం సందేహం లేదు రైట్ సో మార్కెట్లో కరెక్షన్ రాబోతుంది ఆర్థిక మాంద్యం అని చెప్పి మనం అనుకున్నాం కదా సో మనం చెప్పింది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు కానీ ఏం చేయాలి అని చెప్పి సో నైట్ లైవ్ మీటింగ్ అని చెప్పాను కదా ఏంజల్ బ్రోకింగ్ అంటే ఎవరైతే మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేశారో ఏంజల్లో సో వాళ్ళకి మనకి నా ఐడియాస్ ఏంటి అలాగే మీ ఇన్పుట్స్ కూడా తీసుకోవటం దాని తర్వాత మిగిలిన అబ్స్ట్రాక్స్ జరగా వెళితే కూడా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అయితే సో ఏంజల్ గ్రూప్ వాళ్ళకి మనకి నైట్ టెన్ పిఎంకి లైవ్ ఉంటుంది సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో సో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి సో మాతో ట్రేడ్ చేయాలి మాతో ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో అంటే ఖచ్చితంగా కరెక్షన్లో అయితే మా ఛానల్ బాగా పనికొస్తుంది సో ఇన్వెస్ట్మెంట్స్కి హెల్ప్ అవుతుంది కావాలంటే లాస్ట్ ఇయర్ మార్చ్ నుంచి జూన్ దాకా ఉన్న వీడియోస్ చూడండి మేము లాస్ట్ ఇయర్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఎయిట్ దగ్గర నైన్ థౌజండ్ దగ్గర సో అలా ఏంటంటే బాగా ఇన్వెస్ట్ చేశాము సో హైయెస్ట్ ఫాల్ ఏదైతే ఉందో నిఫ్టీ బోటమ్ ఏదైతే అయిందో లాస్ట్ ఇయర్ ఆ రోజే ఎక్కువ ఇన్వెస్ట్ చేసాం అనుకోకుండా జరిగింది ఏదైనా కానీ దగ్గర దగ్గరగా బోటం ఎక్స్పెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేసాం ఫార్టీ టు సెవెంటీ పర్సంటేజ్ గెయిన్స్ అనేవి వచ్చినాయి దగ్గర దగ్గరగా టూ ఫిఫ్టీ మెంబర్సు గెయిన్ అయ్యారు మీలో చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టారు రిటర్న్స్ వల్ల సో అంటే దాంట్లో వచ్చిన ఈక్విటీ మీద రిటర్న్స్కి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టారు సో మీ అందరికీ తెలిసిన విషయమే కదా అది ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుద్దాం బాయ్ గుడ్ డే